వచ్చిన దేవుని బిడ్డలకి దేవదాసరికి వాట్సాప్ లో పేసుప్రభు వాక్యమైన ప్రతి బిడ్డలకి యేసుప్రభు పేరట వందనాలు. ఈ రాత్రి దేవుడు మమ్మల్ని దీవించినగాక. యేసుక్రీస్తు సిలువ మరణం గురించి మనము నేర్చుకున్నాం. ఆ సిలువ మరణములో కొన్ని విషయములు నేను చెప్పారండి. ఆదివారం నుండి మనం కొన్ని విషయములు నేర్చుకున్నారు. ఇప్పుడు మనం నేర్చుకున్న విషయమన్న బుధవారము. బుధవారములో యేసుక్రీస్తు చెప్పిన ఆ మాట పోయిన వారములో నేను చెప్పింది మీకు అందరి మనసును ఉండినట్టుగా నేను అనుకున్నా. మత్తయి సువార్త 24:3 అక్కడ మూడు విషయాలు శిష్యులు అడుగుతున్నాం. ఏడి ఒకటి, ఇది ఎప్పుడు జరుగును? అదే అండి, అదే నేను పోయిన రోజుని మీ పోయిన వారంలో నేను చెప్పిందండి. యెరూషలేము దేవాలయం గురించి, యెరూషలేము దేవాలయము పడదోయబడిన విషయం గురించి నేను చెప్పారు, అది జరిగింది. రెండవదే యేసు ప్రభు ఆడి అడిగింది ఎప్పుని జరుగును, నీ రాక్కడ, రాక్కడకు ఉన్న సూచన అదే మనం చెప్పుకొని వస్తున్నారు. మత్తయి సువార్త 24 యేసుక్రీస్తు శిలువ మరణము భరించిన మునిపే తన బిడ్డలకి నేర్పించిన విషయం ఇది. అంటే ఆయన మరణించిన మునుపు దేవుడు రెండో రాక్కడ గురించి స్పష్టంగా తన శిష్యులకి నేర్పించారు. దానివల్ల మీరు మత్తయి సువార్త 24 ఎప్పుడనే సమయం దొరికి చదవాలి. 23 మార్క సువార్త 13 లూకో సువార్త 21 ఈ మూడు అధ్యాయములు మీరు ఎలక్క ఎప్పుడైనా కలిసి చదవాలి. చదివితే యేసుక్రీస్తు రెండో రాకడ గురించి యేసుక్రీస్తు ఎలాగ చెప్పిన మాట మీరు వినండి. అప్పుడు ఇప్పుడు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, యేసు ప్రభు చెప్పింది నా మరణించిన మునివే రెండో రాకడ గురించి యేసయ్య చెప్పింది. అదే నేను పోయిన రోజు చెప్పింది అండి. ఒకటి యుద్ధముల గురించి మనము నేర్చుకున్నాం, రెండు కలహము, మూడు జాతి జాతులు, నాలుగు రాజ్యములతోని యుద్ధం జరుగుతున్నాను మనం నేర్చుకున్నాం. ఐదవ విషయం ఈరోజు చెప్పబడుతున్నా మత్తయి సువార్త 24:7. మత్తయి సువార్త 24:7 మత్తయి సువార్త 24:7 తర్వాత అదే ఈరోజు నేర్చుకున్నారు భూకంపము. అటు దేవుడు రాక్కడ సమయం మునివే ఈ లోకములు ఏం జరుగుతున్నది, భూకంపములు జరుగుతున్నారు యేసయ్య చెప్పింది. అదే రాక్కడకి సూచన. అది ఐదా సూచన యేసయ్య సొంత ముఖ నోటుతోని చెప్పిన మాట. ఐదా సూచన ఏంటంటే భూకంపాలు జరుగుతున్నారు. ఈ భూకంపాలు జరిగినప్పుడు నేను రాక్కడ సమీపించారు, అదే సూచన అని తన శిష్యులకి యేసయ్య బోధించారు. అందుకని ఈ రాత్రి దేవుడి బిడ్డలు తెలియవలసిన విషయం ఏంటంటే భూకంపాలు అక్కడ ఇక్కడ జరుగుతున్నది. చాలా భూకంపాలు జరిగినట్టుగా మీకు ఇండియాలో జరిగినట్టు మీకు తెలుసు కదా. అందుకని ఎక్కడెక్కడ జరిగిందని నేను చెప్పలేదు, బైబిల్లో మాత్రం చెప్పుకొని వెళ్తున్నాం. మాకు మీకందరికీ తెలుసా, గుజరాత్లో భయంకరమైన ఒక భూకంపం జరిగింది. గుజరాత్లో లాతూర్ అని
గ్రామములు లేకుండా అందరూ చచ్చిపోయవలసిన భయంకరమైన భూకంపం భూమిలో జరిగింది. అప్పుడు ఇప్పుడు కూడా నేను వాక్య పరిచర్య చేసినప్పుడు కూడా ఈ భూలోకములు ఎక్కడెక్కడో భూకంపం జరుగుతున్నది. ఆ జరిగినప్పుడు ఏమంటే యేసయ్యా రెండా రాకడా సమీపించినట్టుగా దేవుడు వాక్యములు చెప్తున్నాం. అందుకని దేవుడు బిడ్డలారా ఈ రాత్రి యేసుక్రీస్తు రెండా రాకడకి మునుపే ఆయన సూచన చెప్పిందండి భూకంపాలు అక్కడ ఇక్కడ మనకి ఈరోజు భూకంపాలు కరువులు తర్వాత చెప్తున్నానండి అక్కడ ఇక్కడ భూకంపాలు జరుగుతున్నాయని యేసయ్య చెప్పిన మాట మీరు వినండి. యోబు గ్రంథము 9:6 మీరు చూడండి. అంటే భూమి తన అంటే భూమిడ స్థలములో నుండి కదలింపు చేయనవని ఆడే దేవుడే. తర్వాత రెండవ మాట అంటే స్తంభములు కూడా ఏం చేస్తున్నారు కదలింపు చేస్తున్నారు దేవుడి వాక్యం. అభి ఇది ఇది యేసుక్రీస్తు చెప్పిన మునువే యోబు గారు చెప్తున్నారు భూమి ఆయన స్తంభములు ఏమవుతుంది స్థానములు ఏమవుతుంది కదలింపు అవుతుంది. భూమిలో కదలింపు జరుగుతానని యోబు గారు మునవేదే చెప్తున్నారు. అదే విషయం యేసుక్రీస్తు చెప్పారు భూమిలో భూకంపాలు జరుగుతున్నారట్టుగా. ఇన్ని ప్రకటన గ్రంథములకి రండి. ప్రకటన గ్రంథము 12:12 చదవండి. అంటే ఆరాముద్ర ఆరాముద్ర విప్పినప్పుడు అంటే పెద్ద భూకంపం చిన్నది కాదు అది ఇప్పుడు జరిగిందంటే మనం ఈ భూకంపం జరిగింది పెద్ద భూకంపం జరిగినప్పుడు మనం ఇక్కడ ఉండరు. దేవుని బిడ్డలు అప్పుడు పరలోకము చేరపోయిన తర్వాత మరగా శ్రమల దినములు జరిగినప్పుడు పెద్ద భూకంపాలు జరుగుతుంది. అప్పుడు యేసుప్రభు చెప్పినది యోహన్న గారు చెప్పున్నారు. యేసుప్రభు చెప్పిన యోబు చెప్పింది. యేసుప్రభు చెప్పిన అదే మాట యోహన్న గారు కూడా మనకు మాట్లాడుతున్నారండి. మీరు అది కూడా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇని ప్రకటన గ్రంథము 8:5 చూడండి. ప్రకటన గ్రంథము 8:5 ఇదన్నీ కలిసి జరగబోతున్నారు. ఏంటండి ఇరుములు మురుములు ధ్వనులు మహాభూకంపము మూడు నాలుగు విషయములు జరుగుతున్నది. ఇరుములు మెరుపులు ధ్వనులు భూకంపంగా కలుగుతున్నారన్నమాట. ఇది యోహాను గారు చెప్తున్నారన్నమాట. అదే మగాశ్రమల దినములు జరిగిన విషయం. అందుకే యేసయ్య చెప్పిన అదే విషయములు కూడా యోహాను గారు చెప్పిన 11:11 ప్రకటన గ్రంథము 11:13 ఆ భయంకర భూకంపం ఏం జరుగుతున్న ఆ పట్టణ పదిలి భాగం ఏమైంది నశించిపోయారు. ప్రజలు కూడా నశించిపోయినట్టుగా దేవుడు వాక్యం వింటున్నారు. అప్పుడు దేవునికి మహిమ ఇచ్చినట్టుగా వాక్యం చదువుతున్నారు.
ఈ మహాశ్రమల భూమిని జరిగినప్పుడు ఇక్కడ భూమిలో మహాభూగమం జరిగినట్టుగా వాక్యం చెప్పిన నేను యెషయా గారు చెప్పిన మాట మనం విన్నాం. యెషయావు యెషయా గ్రంథములోకి రండి. యెషయా గ్రంథము 24వ అధ్యాయములకు రండి. 17 నుండి కిందకి చదవండి. తర్వాత ఉంది కదా. దాని అపరాధము అపరాధం అంటే మీకు తెలుసు కదా పాపం. పాపం భూమి మీదకి భయంకర భారంగా వస్తున్నాం. భూమిలో ఉన్న భూమికి అంటే భారం వస్తున్న భూమిలో ఉన్న మనిషిని చెయ్యన పాపం వలన ఈ భారం భూమి తట్టుకోలేదు. దానివల్ల భూమి ఏం జరుగుతున్నారంటే ఇక్కడ మీరు చదివిన వాక్యములు ఏమంటే దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆ చదివిన వాక్యములు భూమి పునాది ఏమవుతున్నారు కదలింపబడుతుంది. అదే 18 మొదటి శేష వాక్యము అండి. భూమి కంపింపు అవుతుంది. భూమి భూమి పునాదిలి. భూమికి పునాది ఉంది. ఆ పునాదులన్నీ ఏమవుతున్నది కంపించుచున్నారంటే కదులుతున్నాం. దేని వలన? పాపం వలన. తర్వాత ఏం జరుగుతున్నారు మీరు వినండి. భూమి బొత్తిగా బద్దలైపోతున్నాం. భూమి కేవలం ఏమవుతుంది? తునకలంటే అర్థమైందా? భూమి ముక్కలు ముక్కలు అయిపోతున్న సుందర సుందర భూమిలో ముక్కలు అయిపోతున్నారు. చాలా మందికి తెలియలేదు. ఇప్పుడు మనం సుందరంగా కనిపించిన భూమి మనుషులు పాపం భరించుకోని కాబట్టి ఆ ముక్కలుగా మారిపోతుంది. ఆ ముక్కలు అయి మారిపోతున్న మాత్రం కాదు, భూమి ఇంకే ఏం జరుగుతున్నది? భూమి బొగ్గుగా దద్దరిచ్చులుని. దద్దరిచ్చులుని అంటే మీకు అర్థమైందా? దద్దరిల్లిచ్చుని అంటే షేక్. కదిలిపోయినట్టుగా. తర్వాత భూమి మద్దలు మద్దలు మారితే తాగుబోత ఎలాగా తిరుగుతున్నారో అలాగ భూమి మారిపోతుంది మాట. అటు ఇటు ఊగుతున్నారు. త్రాగబోతే త్రాగిన వాడు ఎలాగ నడిచేయాలనే మీరు చూసుకున్నారు కదా. ఊగి ఊగి అలాగ భూమి కూడా ఏమవుతుంది? ఊగుతుంటే మీరు ఊగించండి. ఊగుతుంటే ఇల్లు ఉండదు, చెట్టు ఉండదు, అది అన్ని కింద పడిపోతున్నట్టుగా. తర్వాత చెప్పిన మాట వినండి. పాకవలే. పాక అంటే మనము పొలములు కట్టిన పాక. లేకపోతే కొందరు ఆ కొన్ని సంవత్సరం కింద కట్టిన ఇల్లు పాక ఇల్లు. ఆ పాక ఇల్లు ఎలా ఊగుతున్నారో అలాగే ఏమవుతుంది భూమి? అలాగ భూగంభం వచ్చి భూమి ఎలాగా మారుతుంది. ఇప్పుడు కనబడిన భూమి సుందరుడైన భూమి భూకంపాలు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఊగి అన్ని కంబింపజే. అది పునాది కదిలిపోతుంది. ఈ రాత్రి దేవుడు బిడ్డలారా, మీరు నివసించిన భూమి శాశ్వతం కాదు.
ఈ రోజు కానీ ఎల్లుండి కానీ దేవుడు ఈ భూమికి ఏం చెయ్యబోతున్నాం కదలిపోయి ఇస్తుంది. ఎంత దేనికంటే భూమిని నివసించిన వాడు పాపము, ఆ భూమి అతిక్రమము, భూమి భరించలేకపోతున్నారు. భరించలేని కాబట్టి భూమి ఏమవుతున్నారండి? కదిలింపవుతున్నారు దేవుడి వాక్యం. అందుకని ఈ రాత్రి చెప్పబడిన మాట మరిచిపోకూడండి. భూమి ఏమవుతున్నారండి? కదిలింపవుతున్నారు దేవుడి వాక్యం చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే ఇంకా నీ ప్రకటన గ్రంథము చూడండి. ప్రకటన గ్రంథము 16:18-19 వాక్యం చూడండి. సోదరం, ఇప్పుడు అర్థమైందా? భయంకరములు భూకంపం రాబోతున్నాం. అందుకే యేసుక్రీస్తు శిలువ మరణము చేయిన మునిపే శిష్యులకి సూచన చెప్పింది, నాయనా భూకంపాలు. రెండవది ఏమండి? ఆరవది విషయం ఏంటంటే కరువులు, కరువులు వస్తున్నారు చెప్పారు యేసయ్య. అదే మత్తయి సువార్త 7:24-7, లూకోసు వార్త 21:11 చదవండి. లూకోసు వార్త 21:11 చదవండి. అంటే అక్కడెక్కడ భూకంపాలు ఏమవుతండి? తొగులును కలుగును. చాలండి, అప్పుడు మగా కరువులు. మీరు బాగా వినండి, మన భారతదేశాల విషయం గురించి నేను చెప్తున్నారు. ముగ్గురులో ఇద్దరు మాత్రమే కడుపు నింపి ఆహారం తింటున్నారు. ముగ్గురులో ఇద్దరు, ఒక్కడు ఆకలితోని తిరుగుతున్నారు. అప్పుడు మీరు ఆలోచించండి, ముగ్గురులో ఒక్క మనుషుడు ఆకలితోని తిరుగుతున్నారంటే ఎంత ఘోరం. ఎంతమందికి అర్థమవుతున్నారండి? నాకు తెలియదు. మన భారతదేశంలో రోజు రోజు అడిగిన వాడు పెరుగుతున్నారట. ఇది పాత లెక్క నేను చెప్తున్నాను. ఇప్పుడు పాత లెక్క అనుసారంగా 50 లక్షలు అడుగు కొన్నవాడు ఉన్నారట భారతంలో. ఎంత ఉంది? 50 లక్షలు ప్రజలు అడుగుకున్నవాడు ఉన్నారండి, తిండికి లేక. కాబట్టి మీ దగ్గరికి అడుగుకున్నవాడు వచ్చినప్పుడు మీరేం చేస్తున్నారు? చీచీ అని చెప్పుకొని అడుగు దూరం చేస్తున్నారు. కరువుల వలనే ఆడి మీ దగ్గరికి వచ్చి తిండికి ఏదైనా ఒక 5 రూపాయలు రండి, 2 రూపాయలు ఇవ్వండి, 1 రూపాయి ఇవ్వండి అని అడుగుతున్నాం. ఈ రాత్రి దేవుడి బిడ్డలపై బాగా తెలుసుకో, కరువులు పెరిగినప్పుడు యేసయ్య రాకడా సమీపించుచున్నట్టుగా మీరు తెలుసుకోవాలి. పాత కనుక నేను చెబుతున్నారు, ఇండియాలో 8 కరోడ్ 2 లక్షలు ప్రజలకి ఇల్లు లేదు. 8 కోడి 2 లక్షలు ప్రజలకి ఇల్లు లేదు. మీకు మంచి ఇల్లు దొరికింది కదా, నివసించడానికి మంచి ఇల్లు ఉంది కదా. ఇండియా దేశంలో 8 కోట్ల 2 లక్షల ప్రజలకి ఇల్లు లేకుండా తిరుగుతున్నది. దీని అర్థం ఏంటంటే కరువుల వలన ఇరుగ జరుగుతున్నారు. దాన్ని బట్టి దేవుని బిడ్డలారా, ఇండియాలో 40% మనుషుడి ఆకలితోని తిరుగుతున్నది, 60% మనుషుడు ఫుల్గా కడుపు నింపి ఆహారం తింటున్నాం. ఇది ఎంతమందికి అర్థమైందంటే నాకు తెలీదు. ఆకలి తట్టుకొని లేకపోయినా కాబట్టి తన పిల్లలకు అమ్మినది
ఓ రీసెంట్ జరిగింది. తన కన్నిన బిడ్డకి అమ్మేసి డబ్బులు తీశారు. ఇప్పుడు కూడా మన భారతదేశంలో మన ఇండియాలో రీసెలు చాలా స్టేట్లు కూడా మూడు పూట ఆహారం తినడానికి లేదు. ఒక్క పూట ఆడు ఏం చేస్తున్నారు, అంబలం ఏం తాగుతున్నారండి, అంబలు అంబలు సోడు సోడు తయారు చేసి అది తాగుతున్నారు. అన్నం తినడానికి లేదు, మూడు పూట అన్నం తినడానికి ఇంటి లేవు లేక ఏం తాగుతున్నది, ఆంబులు తాగుతున్నది. ఎందుకని అడిగితే అడిగి చెప్తున్నారంటే ఇదే మనకు మంచిదని చెప్పిన కారణం ఏం వేరే ఏం లేదు. అడిగి తిండికి ఆహారము మీరు తిన్న బాకీ అన్నము పారినప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా? మీ అంద విభాగ ఇంటికి వెళ్ళి అన్నం తిని చాప మాంసం మొక్క అన్నీ తినలేకుండా నీ కుక్కలకి ఇస్తున్నాం, ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఆధారం కొరకు చాలా మందులు ఏమవుతున్నారు, తిరుగుతున్నాం. దాన్ని బట్టి ఈ రాత్రి నేను చెప్పబడిన మాట ఏంటంటే, ఏసయ్యా ఐదు రొట్టి రెండు చేపలు తీసి 5000 మనుషులకి ఇచ్చారు, మిక్కిలినది ఏం చేయడానికి ఏసయ్య చెప్పారు? మిగిలిన రొట్టె ముక్క చేప ముక్క ఏం చేయడానికి ఏసయ్య చెప్పారు? పారకుండా నీ ఏం చేయాలి, కూడబట్టుకోవడానికి దేవుడు చెప్పింది. ఇప్పుడు చాలా మందిలో పాస్టర్లు విశ్వాసులు కూడా ఇది చేసినప్పుడు నాకు చాలా నొప్పి అనిపిస్తున్నాం. ఆహారం ఎప్పుడు కూడా మీరేం చేయకూడదు, జల్లకూడదు. మీకు ఎంత కావాలంతే తినండి. నేను కూడా ఏదైనా మన ఫంక్షన్ అన్ని జరిగినప్పుడు అన్నం మిగిలి మన ఇంటిలో ఉన్నది. అదే అన్నము 7 రోజుల వరకు మనం ఉడకబెట్టి వేడి చేసి తిండారండి. 7 రోజుల వరకు మీరైతే ఏ మనసు అండి మీకు. నేను నిన్నే బాధపడతానికి చెప్పలేదండి, ఒక్కసారి ఆలోచించండి. కరువులు ఏసయ్య రెండా రాకడ కొరకు ఈ భూమిలో ఏమందుండండి, భయంకర కరువులు వస్తున్నారండి. దేవుని వాక్యములు చెప్పుతున్నారు ఆ కరువులు వలన ఏమవుతున్నారు, భూమిలో మనుషులు అట్టు పారిపో పరిగట్టిన యొక్క దినములు వస్తున్నాం. మగాశ్రమల దినములు ప్రకటనగ్రంథం 6వ అధ్యాయములు అక్కడే రాయబడి ఉన్నారండి, ఆకలి కోసము మనుషుడు తిరిగినట్టుగా. పాత నిబంధనలు ఏమవుతున్నారండి, ఆకలి కోసం తన తన కన్న పిల్లలకి ఏం చేశారు, ఆడి వధించి ఆయన మాంసము తిన్నారని దుర్యోదేశ కాండంలో రాయబడింది. ఈ రాత్రి దేవుడు నిన్ను ఎంత చక్కగా ఉంచి నిలబడింది తేరు, ఎంత కరెక్ట్గా అన్నం ఇస్తున్నారు, భోజనం ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు. ఎక్కువ బట్టలు లేకపోతే ఒక 5-6 జతల బట్టలు నీకుంది. ఈ బట్టలు కూడా లేని వాడు చాలా మంది ఉన్నాం. ఆడికి నీ తినడం వలన అలగండి ఆహారం ఆడి ఇండి లేరు. సరి అయిన నీళ్ళు కూడా తాగడానికి మన భారతదేశం లేదు. దేవుని బిడ్డలారా ఈ రాత్రి ఏసయ్య రెండా రాకడ సమయంలో కరవులు వస్తున్నారు. దేవుడు వాక్యములు బైబిల్ కరవుల గురించి 13 వాక్యాలు ఉంది, 13 చోట్ల కరవులు వస్తానని రాయబడి ఉంది. అది మొట్టమొదటి కరవులు వచ్చినది ఆదికాండము 12:10. అబ్రహాముని కాలంలో ఏమిటి, కరవులు వచ్చినప్పుడు అబ్రహాం ఎక్కడికి వెళ్ళిపోయారు, ఐగుప్త దేశములకు వెళ్ళిన. కాబట్టి ఏం జరిగిందండి మీకు తెలుసా, భార్యకి ఏం చెప్పారు, చెల్లి అని. అదే ఎందుకు చెప్పారు అలాగా, అది కాదు, మేలు దొరకాలంటే భార్య చెల్లి అవ్వాలి.
మేలు దొరకాలంటే చెల్లి అవును కాదా, మీరు కూడా మేలు జరగాలంటే దేవుళ్ళుని దేవుళ్ళుని ఏ సర్టిఫికెట్ ఏం పేరుందో నేను చెప్పలేదు. అందుకే ఎందుకంటే ఇదన్నీ ఇదిలే ఇదిలో ఉన్న విన్నుతున్నారు కదా, అందుకని నేను చెప్పలేదు. మీకు కొట్టిన విషయం బయటలు వినకూడదట. అందుకని దేవుడు దేవుడు పెట్టలేరా అబ్రహాము ఆ కర్రవిల్ వచ్చినప్పుడు ఏమైంది? ఐగుప్త దేశంలోకి దిగిపోయిన కాబట్టి ఆడికి అన్ని దొరికింది. ఏం దొరికింది? ఆస్తి దొరికింది, మృగస్తంభత్తు దొరికింది, ఆస్తి దొరికింది, అన్ని దొరికి తిరిగి వచ్చినప్పుడు వేరొకటి కూడా దొరికింది. ఈ ఈ దిగిపోయిన వాడికి అందరికి ఏదో ఒకటి తెచ్చి వస్తానంట తమ్ముడు. దేవుడి సన్నిధిలి నుంచి దూరంగా వెళ్ళిపోయి తిరిగి వచ్చిన వాడు ఉన్నారు కదా, ఆరు చేతులే ఏదో ఒక ఆగరం ఉన్నది. అది సమయం వచ్చినప్పుడు బయటికి వస్తుంది. ప్రైజ్లోడ చెప్పలేదు కదా మీరు సోదరం పోనే. అందుకని దేవుడు విడలారా అబ్రహాముని జరిగిన అబ్రహాముని కలిగిన అదే కర్మలు ఎవరికి వచ్చింది? ఇస్సాకు వచ్చింది. రెండవత ఆదికాండ 26వ అధ్యాయం మొదటి వచనం, అప్పుడు దేవుడు చెప్పింది, నీ ఎక్కడికి వెళ్ళకూడదు, నీ నాన్న దిగిన చోటకి నీ ఏం చేయకూడదు, వెళ్ళకూడదని దేవుడు అబ్రహాముకి ఏం చెప్పారు, ఓ సారీ ఇస్సాకుకి చెప్పింది. ఆ మొదటి వాక్యం ఒకసారి చెప్పండి, చదవండి, బోనండి. 26 ఆదికాండ 26 మొదటి వచనం, చాలమ్మా నీ 12వ వాక్యం చదవమ్మా, 12వ వాక్యం చదవమ్మా, 12వ వాక్యం. స్తోత్రం చాలండి. దేవుడి కరవలు వచ్చినప్పుడు దేవుడు దేవుడు చెప్పిన దేశంలో ఉండిన కాబట్టి ఏమైంది? అది విత్తనం వేశారు. హలో, ఇప్పుడు కూడా నీ కూడా విత్తనం వేస్తున్నారు. నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ ఊరిలో, నీ డ్యూటీలో, అన్ని చోట్ల ఏం చేస్తున్నారు? ఎవరు ప్రైజ్ లో చెప్పలేదు, నేను చెప్ప నీ నీకు చెప్పలేదు. నీకు దేవుడు ప్రేరేమని చేస్తే నీకు చెప్పండి. ప్రతిరోజు ప్రతి టైంలో ప్రతి క్షణములు మనం ఏం చేసుకున్నారు? విత్తనాలు వేసుకున్నారు. స్తోత్రం. కొందరికి నేను చెప్పినా అర్థం అవ్వలేదు, అర్థం అవ్వలేకపోతే గలాతీ పత్రికి రండి. ఎనిమిది వదనం చూడండి, గలాతీ పత్రిక 6:8. స్తోత్రం చెప్పండి. రెండు విధముల విత్తనం వేసుకున్నారు ఈ కాలంలో. నంబర్ వన్, శరీరమును బట్టి
రెండు ఆత్మను బట్టి రెండు విధములలో విత్తనములు మనుషులు చేసుకున్నారు విశ్వాసియో అవిశ్వాసులు. ఇది గలాత్య పత్ర రాసిన గలాత్య సంఘ బిడ్డలకు చెప్తున్నాం. గలాత్య సంఘ బిడ్డలారా, నీ శరీరములు ఏం చేసుకున్నారు? విత్తనం వేసుకున్నాను. శరీరం అంటే నీ శరీరం అంటే శరీరం వెళ్ళాలిగా విత్తనం వేయడం. నీ ఆలోచన, నీ మాట, నీ ప్రవర్తన, నీ తలంబు, నీ నడవడి, నీ యొక్క ఒక్కరికి ఇరిగిలి పొరిగిలి వారికి ఎలాగా మాట్లాడుతున్నా, ఎలా ప్రవర్తించిన అదే విత్తనం. నేను చెప్పిన అర్థమైందా దేవుని? నీకు అర్థమైందని వాడు దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే, బైబిల్లో ఒక మాట ఉంది, అమ్మో ఎవరే తొరన ఏంటండి, బైబిల్లో ఒక మాట ఉందండి ఏంటండి, అది ఇలాగ ఉంటే సామెతల పుస్తకం ఉంది, అది 11వ అధ్యాయములో 25వ వాక్యం చూడండి. ఎస్, అదే చదవిన కరెక్టే. అంటే నీళ్ళు నా బైబిల్ రాయబడిన ఏంటంటే తెలుసా, నీళ్ళు కాదు, చల్లగా చేసిన వాడికి చల్లగా దొరుకుతుంది అన్నమాట. ఏంటండి మలయాళం బైబిల్లో, తెలుగు బైబిల్ నీళ్ళు, మా బైబిల్ ఏంటండి ఏంటో తెలుసా, హలో చల్లగా చేసిన వాడికి ఏం జరుగుతుంది, వేడి చేసిన వాడికి. కొందరు కుటుంబములు అలాగే చేసుకున్నారు కదా, వేడి చేస్తున్నారు, మండిన అగ్నిలోని కొంచెము కిరోసిన్ వేస్తున్నారు. నేను చెప్పిన అర్థమైందా? మండిన చోటలో ఏమవుతుంది, ఇంకా అదే చేస్తున్నారు. ఆ మండిన చోటలు నీకు చల్లగా వేయండి, నీకు తిరిగి ఏం దొరుకుతుంది? సోత్రం చెప్పలేదు ఎవరు, వేడి చేసిన వారికి వేడియే. శరీరములు నీ రోజు విత్తనం వేసుకున్నారమ్మా, నీ మాట, నీ ప్రవర్తన, నీ నడకడ, నీ చూపు, నీ తలంబు, నీ పని అన్ని విత్తనము. అది వెనకల వచ్చిన వాడికి వస్తుంది. వెనకలు ఎవరు వస్తుంది, వెనకలు ఎవరు వస్తున్నారు? నీ వెనక్కలు, నీ పిల్లలు, నీ పిల్లలు. తల్లి తండ్రులు ఏది విత్తనం వేస్తున్నారో, వెనకలు వచ్చిన పిల్లలు అది ఫలము కోస్తుంది. ఆత్మావిలి విత్తనం వేసిన వాడు శోత్రం చెప్పలేదు. పోయిన రోజు అజిత్ గారు చెప్పారు కదా, అబ్రహాము శరీరములు విత్తనం వేశారు, ఆఖరికి వివాహం చేసి ఒక్కడు జన్మించారు. దాని వలన ఆ కొడుకు వలన ఇప్పుడు కూడా ఏమవ్వలేదు, గొడవ తీర్చలే. అర్థం అవలే. ఇసగాక్ ఎవరంటే తెలుసా, ఆత్మీయ సంధానము. ఇస్మాయిల్ ఎవరు, ఆ సంధానం ఇప్పుడు కూడా ఎప్పుడు ఏమవుతున్నది, కొట్టుకున్నారు, ఇప్పుడు కూడా ఏమవుతున్నది, ఎవరు కూడా స్పందించలేదు. హల్లెలూయా.
ఆత్మా పిల్లలు శారీర పిల్లలు కూడా ఇప్పుడు ఏమవుతుంది కొట్టుకున్నాం అదే పౌలు ఇదే సామ సమూహాలు రెండు సమూహాలు మూడవ అధ్యాయం ఒకటి వదిన చూడండి అక్కడే మంచి ఒక వాక్యము రెండు సమూహాలు మూడవ అధ్యాయము మొదటి వచనం నేను అది దా వాక్యంతోనే వాక్యం ఇన్ని స్తోత్రం చెప్తున్నాను రెండు కుటుంబీకరు దావీదు కుటుంబీకరు అది ఆత్మీయుడు సౌలు కుటుంబీకరు శారీరకులు ఈ రెండు కుటుంబాలు ఎప్పుడు ఏం చేసుకున్నారు ఒకకాలం బహుకాలము యుద్ధం జరుగుతున్నది దావీదు కుటుంబొక్కరు అందకంద ప్రబలమైంది శారీరక సంధానము అందకంద నశిపబడుతుంది నేను చెప్పిన మాట ఏంటంటే క్రైస్తవ జీవితములు ఆత్మీయంగా జీవించండి ఆత్మీయ పిల్లల వలక మారిపో ఆత్మీయ పిల్లల వలక జీవించు శారీరక పిల్లల వల చిందకూడదు అలగండి గొడవలు గొట్టలు తిట్టలు కిట్టలు మనకు వద్దు అలగండి చైన కుటుంబం రోజు రోజు ఏమవుతుంది కుటుంబీకరు సవులు కుటుంబీకరు ఏమవుతున్నది నిరసించలేరు అంటే అది స్థానం లేకుండా హలో ఉన్నారా దావీదు కుటుంబంలో ఏంటి సౌలు కుటుంబంలో ఎవరు ఉన్నారా చివరికి ఎవరున్నది మెబీబోస్ ఆయన మాత్రం ఉంది బాకీ మిగిలిన అందరూ దావీదు కుటుంబం చూడండి వర్ధింపబడిన చూడండి దావీదు తర్వాత సలోమోన్ ఆయన తర్వాత తన పిల్లలు స్తోత్రం ఈ రాత్రి ఆత్మీయంగా జీవించిన కుటుంబం రోజు రోజు ఏమవుతుంది వర్ధింపబడుతుంది శారీరకంగా జీవించిన కుటుంబాన్ని చూడు ఇప్పుడు చాలా చక్కగా అందంగా చర్చికి వచ్చి కూర్చున్నారు గాని కొన్ని దినముల తర్వాత కొన్ని సంవత్సరాల క్రితం ఆ కుటుంబీకరు ఉంటానే ఉంటాను స్తోత్రం చెప్పలేదు ఎవరు గట్టిగా అందుకని ఈ రాత్రి నేను చెప్పిన మాట మీకు కూడా ఆత్మీయ హెచ్చరింపబడడానికి నేనే ఈ వాక్యం నుండి కొంచెం కిందకి వెళ్ళలేరు అందుకని ఇసగాక కరవలు వచ్చినప్పుడు దేవుడు చెప్పిన చోట నిలబడారు ఇప్పుడు ఈ కరోనా కాలంలో కరవలు వచ్చింది అందుకని అట్టి ఇట్టు తిరగకుండా ఉన్న చోటలు కరెక్ట్గా నిలబడు అక్కడ నీకు ఒక పంట ఉంది అక్కడ నీకు ఒక పంట వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయిన అబ్రహాము పంట కొయ్యకుండా శారీరకంగా పంట కొంటే కోసారు ఇసాకు ఏం చేశారంటే విత్తనాలు వేశారు ఎంత దొరికింది నూటికి నూరే అది ఎప్పుడు జరిగిందంటే ఆదాము కాలములు జరిగినది అది ఆదాము తర్వాత భూమి ఏమైంది శపింపబడిన భూమిలు ఎప్పుడు కూడా వందకి వంద దొరకలే వందకి వంద దొరకడానికి భూమి శాపం మారిన తర్వాత అది ఎప్పుడంటే 1000 సంవత్సరాల ఏలవాడు చేసినప్పుడే భూమిలో వందకి వంద బలం దొరుకుతుంది కానీ దేవుడు చెప్పిన చోటని నిలబడితే 100కి 100 కానీ సగించిని నిలబడడానికి కొన్ని కష్టం ఏదండి కరవులు కడుపులు కరవులు వస్తాయి ఏది మనిషిని ఆయన మారిపోతుంది మాట అందుకని మంచి బెల్ట్ కొనండి
మంచి బెల్ట్ కొనండి, కన్నముండ బెల్ట్ కొనండి. కర్రలు వచ్చినప్పుడు, ఆకలి వచ్చినప్పుడు బెల్ట్ ఏం చేయాలి? బిగించాలి. బాగా టైట్ చేయండి, టైట్ చేయండి. ప్రార్థన చేసి నీళ్లు తాగండి. స్తోత్రం. హల్లెలూయా. ఇదక జోడి, ఇదక జోడి పాస అనుభవించి చెప్తున్నారే. స్తోత్రం కలిగిన కాక. అందుకని నేను చెప్పినప్పుడు ఏదైతే చిన్న చిన్న సమస్యలు క్రైస్తవ జీవితంలో వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి జారిపోకూడదు. ఒక మనిషిని ఎరుసలేము నుండి ఎరిగోవిలికి అది ప్రయాణం. ఇంగ్లీష్లో అంటే ఏంటంటే ఎరుసలేము నుండి కిందకి దిగారట, జారిపోయారు కదా, దిగారు ఎరుసలేము కిందకి. ఇంగ్లీష్ బైబిల్ అలాగే ఉంది, ఎరుసలేము కిందకి ఏమైంది? సోదరం, ఎరుసలేము పైన, ఎరుగో కింద. స్కూటర్ అంటే బైక్లు అయితే 100 వెళ్ళొచ్చు. 100 అంటే మీకు తెలియదు. ఈ కొన్ని పిల్లలు కిందకి దిగిన చోట ఉంటే బండి ఆపిస్తాను. పెట్రోల్ లేకుండా అదే దానికి 102 చెప్తున్నాను. 102 వెళ్ళడానికి ఖర్చు ఏం లేదు. 102 వెళ్ళినప్పుడు తర్వాత అతనికి బాగా దొరికింది. స్తోత్రం. అందుకని ఈ రాత్రి అంత చెప్పి నేను ఆ మాట వదిస్తున్నారండి, తిరిగి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. అన్ని బైబిల్లో ఉన్నా అన్ని కరవిల గురించి నేను చెప్పలేదు. స్తోత్రం. 7వ విషయం యేసయ్య చెప్పిన లూకసువార్త 11:21. లూకసువార్త 21:11. ఇక్కడ మీరు చదివినప్పుడు ఒక మాట మర్చిపోయినట్టుగా ఉంది. ఏమండి? తెగులు. తెగులు అంటే అర్థమైందా? 7వ అధ్యాయం అంటే తెగులు. తెగులు అంటే రోగములు, రోగం. ఇప్పుడు కరోనా. ఇందులో ముందుకు అందరు భయపడిన ఒక రోగం ఉంటే వచ్చిందండి, టీవీ. ఆయన దాని ముందుకు వచ్చినారండి విరోచనలు, వాంది విరోచన, డైరియా, వాంది విరోచన. అదే మీకు ఎంత ముందరికి తెలిసిందో నాకు తెలియదు. రెండవది వచ్చిందండి భయంకర వ్యాధి. ఆయన ముందుకు వచ్చింది ఏమంటే చికెన్ బాక్స్. చికెన్ గునియా కాదు, చికెన్ బాక్స్. చికెన్ బాక్స్ అనేది ఏంటి చెప్తున్నారు తెలుగులో? అమ్మవారు. ఆయన ఏంటండి చికెన్ బాక్స్ అని చెప్తున్నారు? చికెన్ బాక్స్ కాదండి, దాని పెద్దది ఒకటి ఉంది. అప్పుడు నేను పుట్టలే, నేను పుట్టిన మునుపు ఎందే మన శరీరంలో 50 పైస ఉంది కదా, అది ఎంత పెద్దదో అంత కాయాలు వస్తుంది. అదొక రోగం, అది వస్తే మనిషిని బ్రతకరు. ఆ వ్యాధి వలన అనేక మనుషులు చనిపోయారు. సమాధి చేయడానికి కూడా వెళ్ళలే. ఆడికి వెళ్తున్నాయి, ఆడగా వెళ్ళిన అనుకో, ఆడికి ఏదైనా సహాయం చేసిన వెళ్ళిన వ్యక్తి ఉంటే ఆడికి ఆ రోగం వస్తుంది. వస్తే అలాగే చచ్చిపోతాను. అదే భయం కలిగిన రోగం ఇప్పుడు వచ్చింది, కరోనా. కరోనా వస్తే ఆడ ఇంటికి వెళ్ళరు, ఆడికి నీళ్ళు ఇవ్వను, ఆడికి ఏదైనా సదుభావం చెయ్యను. అందరు భయపడిన ఒక వ్యాధి వచ్చింది, పగులు. ఆ తెగులు వచ్చిన కాబట్టి మనుషుడు ఇంకా ఎన్నెన్ని వ్యాధులు వస్తాను తెలియదండి. ఒక్క కాలంలో భయపడిన ఏమంటే ఎయిడ్స్. ఆ ఎయిడ్స్ గురించి ఇప్పుడు వినలే. ఇప్పుడు అది మారి దానికంటే భయంకరమైన తెగులు వచ్చింది. ఏమండి? కరోనా. చూడండి భయం, మాకు మీకు అందరికి భయం పుట్టుతున్నారు.
ഇവിടെ ഡൽഹിയിലോ മഹാരാഷ്ട്രയിലോ ഈ ചോട്ടിലേക്ക് രോജു രോജു കൊറോണ పెరుగుతున్నారు. నీ దేవుడు ఈ దినములు కన్నీరు కాచి ప్రార్థన చేయడానికి నీ లగండి. ఎందుకంటే దేవుడు తప్ప దానికి ఈ రోగము నుండి ఒక విముక్తి జరగదు. మెడిసిన్ ఉన్నారు ఉన్నారని చెప్తున్నారు, కానీ మెడిసిన్ వలన ఏమావదు. ఇది పంపించిన వాడు దేవుడు అయితే ఆయన వలన మనకు విడుదల కలుగుతున్నాం. అందుకని మహారాష్ట్ర గురించి ఢిల్లీ గురించి మీరు కన్నీరు కాచి ప్రార్థన చేయడానికి నేను మీకు మీ సన్ని మీ కూడి వచ్చిన దేవుడి బిడ్డలకి అందరికి బతుమాడుకొని చెప్పుతున్నా. మర్చిపోకూడదండి, ఒక 5 నిమిషాలు మీరు ఈ దేశం గురించి ప్రార్థన చేయవలసి ఉండేది. లేకపోతే మనుషులు ఒక్కొక్క రోజు చనిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు మిశ్రయములో దేవుడు 10 విధములున్న తెగులు పంపించారు. స్తోత్రం. దాని వలన చాలా మంది చనిపోయింది. ఇప్పుడు కూడా దేవుడు యెషయా 2వ రాకడ సమయంలో కూడా ఇలాగంటి తెగులు వస్తున్నారు. దేక్కును భయంకరమైన రోగములు వస్తున్నాయని యేసు క్రీస్తు మునువే సూచన చెప్పింది. ఆ చెప్పిన వలన ఈ రాత్రి మీరు మర్చిపోకండి. ఆ సూచన వినినప్పుడు మీరేం చేయాలి? దేవుడి సన్ని తల ఎత్తుకొని దేవుడి సన్ని ప్రార్థన చేయాలి. దేవా, ఇదన్నీ వచ్చిన కారణం మనకు అర్థమైంది. నీ రాకడ సమీపించిన కాబట్టి నేను తల ఎత్తుకొని ఏం చెయ్యాలి? దేవుడి సన్నిధిని మొరబట్టి ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నిలుకోసువార్త చేయలేకండి. రండి, 11వ అధ్యాయము లుకోసువార్త 21:11. ఆకాశములుండి భయోత్తాపము అది చూడండి. మహా భయోత్తాపము మహా భయోత్తాపములు లేదండి. ఒక్కసారి కూడా చదవండి, నేను కూడా వింటాను. భయోత్తాప్తములు ఆకాశములు గొప్ప సూచనలు మహాతాపము అది నా తర్వాత చెప్తాను. ఆకాశములు ఏమవుతున్నారు? ఆకాశములు మహాదేవ్ చూసినప్పుడు భయం కలుగుతున్నారు అన్నమాట. ఇది ఆకాశములు ఏమవుతున్నారండి? మహాతాపము తర్వాత ఏమవుతున్నా? తర్వాత మహాతాపము తర్వాత గొప్ప సూచనలు. ఆ గొప్ప సూచన ఏమంటే ఆకాశములు ఏమంటో ఒక ఇదండి, ఓసోన్ లేయర్ ఉంది. ఓసోన్ లేయర్ అంటే మీకు అర్థమైందా? పొర పొర ఆ పొర ఇప్పుడు ఏమైందంటే అది పగిలింది. ఆ పొర ఏమైంది? ఆ పొర ఏమంటే మీకు మీరు మనము ఈ మనకి ఇది ఉంది కదా జల్లెడి, ఈ ధాన్యము అలాగంటే మనం ఏం చేసుకున్నాం?
జల్లిడి పడుతున్నాను. జల్లిడి పడుతున్నప్పుడు అది ఏదో చిన్న చిన్న మెత్తలు ఉంది అన్ని కింద రాలిపోతాయి. అదే రీతిగా ఆకాశంలో ఆ ఓజోన్ లేయర్ ఆ పొరలో సూర్యుడు ఉదయించినప్పుడు ఆ కిరణములన్నీ పొరలోని నుండి బయటకు వస్తుంది, మనకు దొరుకుతుంది, భూమిలోకి జల్లించి వస్తున్నారు. ఆ జల్లించి జల్లించి రాలేకపోతే ఏం జరుగుతుందండి, భూమిలో ఉన్నవాడు మీదకే కిరణాలు తగిలితే క్యాన్సర్ వంటి రోగాలు వస్తుంది. ఆ లేయర్ ఇప్పుడు ఏమైంది, పగిలిపోయింది. పగిలిపోవడానికి కారణం ఈ భూమిలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు నోళ్ళు వచ్చిన పొక, రెండు ఈ బండిలిని బండి బండిలు కారులు అన్ని వచ్చిన పొగలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నది, ఆ పొరకి తగిలింది కాబట్టి పొర ఏమైంది, పగిలిపోయింది. పగిలిపోయిన కాబట్టి మనకు వేడి పెరుగుతున్నది. ఇప్పుడు నీ ఎండాకాలం వస్తున్నారు, ఇంకా ఎన్ని అంటే ఏప్రిల్ మేలు ఎలాగ అవుతున్నారు, మనమందరం పండిపోతున్నట్టుగా ఎండ వస్తుంది. ఎండ పెరగడానికి కారణం ఈ పొర ఏమైంది, పగిలిపోయింది. ఇదన్నీ చూసినప్పుడు చాలా మందిలో జ్ఞానులకు భయం పుట్టింది, శాస్త్రజ్ఞులకి భయం పుట్టింది. అవి యేసు ప్రభు చెప్పింది, ఆకాశములకి నేను సూచన చూపిస్తున్నా. ఈ ఆకాశమిలి సూచన చూడడం వలన దేవుడి బిడ్డలు ఏం చేయాలి, యేసయ్య రాకడ వరకు సిద్ధపడాలి. సూత్రం కలిగిన కాక అది అది ఇప్పుడు కూడా కొందరు ఇప్పుడు కూడా అర్థం తెలియపోతున్నారు. ఎన్ని సూచన కండిన కానీ ఆడు అర్థం తెలుసుకోవలేదు. ఇప్పుడు ఈ రోడ్డు మీద బండి బండి తోలినప్పుడు కొన్ని చోట్లకి వచ్చినప్పుడు అక్కడ కొన్ని ఒక సూచన ఒక సైన్ బోర్డర్ ఉంచారు. అక్కడ ఒక పిల్లలు ఒక పిల్ల ఒక ఆ ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మలో భుజం మీద ఒక బ్యాగ్ ఇలగేసి అడుగుడ పరిగెట్టిన నిలబడుతున్నారు. దాని అర్థం ఏంటండి, ఇక్కడ ఎక్కడ దగ్గర స్కూల్ ఉంటున్నట్టుగా. అందుకని బండి తోలిన వాడు ఏం చేయాలి, స్పీడ్ తగ్గించి వెళ్ళాలి. అదే అది అది మనకు ఒక సూచన చూపించారు. కానీ మనం ఆ బోర్డ్ చూడడానికి సమయం చూడకుండా మనం పరిగెట్టి వెళ్ళిపోతుంది. అందుకని ఈ రాత్రి స్పీడ్ తగ్గించండి, ఈ సూచనాన్ని చూసుకొని పరలోకం వెళ్ళడానికి స్పీడ్ పెంచండి. స్తోత్రం. ఇంకా నేనే చెప్పారండి, దేవునికి స్తోత్రం. 7, 8, 9 ఆకాశములు ఏమండి, ఆకాశములు భయో థాబములు అయిన అర్థం ఏంటంటే ఆకాశములు భయపడినట్టునే సూచనలు మనం చూడగలుగుతున్నారు. ఈ మధ్యన మీకు అందరికి టీవీ మన ఫేస్బుక్ లో ఒక ఇది వచ్చారో మాకు తెలియదు, మాకెవరో పంపించారు. ఆకాశంలో రౌండ్ గా ఒక మేఘము కనిపించారట. ఫేస్బుక్ లో చూసిన వారు ఉన్నారా, ఏమో ఎవరు తెలియదు. మన మాకు మన కృష్ణ గారు పంపించారు, నేను అది చూశారు. కృష్ణ గారు కాక వేరే పాస్టర్లు కొందరు మనకు పంపించారండి. ఆకాశములు రకరకాల విధములు ఉన్నా మేఘములు చూసుకున్నారు. అది మాత్రం కాదు, ఆకాశములు కూడా కొన్ని సూచనలు మనకిస్తున్నాం. అది దేనికంటే ఈ సూచనలన్నీ చూసుకొని దేవుని బిడ్డలు ఏం చేయాలి, రాకడ సిద్ధపడాలి. అదే దేవుడు వాక్యములు రాయబడి ఉందండి. 11వ విషయము మత్తయి సువార్త 14:10 చూడండి. 10 విషయము మత్తయి సువార్త 24:10
పది పది అనేకులు ఆపింపడి ఒకరి ఒకడు అన్నో అంటే ఒక్కనే ఒక్కరి ఏం చేస్తాను అప్పగిస్తాను ఒక్కనొక్కరికి ఏం చేస్తాను ఒక్కనొక్కరికి అప్పగించి చూస్తున్నారు ఇంకొకరికి ఒక్కనొక్కరికి ఎండే అమ్మో అదిని తాజా వాక్యంగా ఉండమ్మో దోషించు దేశించురు ఒక్కనొక్కరికి ఏం చేస్తున్నారు అప్పగించినంటే ఒక్కనొక్క అప్పగించినంటే మనం ఏం చేస్తున్నారు మన తోడుగా ఉన్నవాడికి దేశించడం మాత్రం కాదు అప్పగిస్తది ఎలాగ అప్పగిస్తది ఆడికి ఆడికి ఏదైనా శ్రమ ఏదైనా సమస్యలు వచ్చింది కానీ మాకు తెలియదండి ఆడుకు పట్టుకొని నేను చెప్తాను నాకు ఆనికి ఏం లేదు సంబంధం లేదట నాకు ఆడికి ఏం లేదు నేనే దేవుని బట్టి ఆయన దేవుని బట్టి నాకు తెలియదండి నాకు తెలియదు ఆడుకు పట్టుకో ఈ కాలం కూడా అలాగే జరుగుతున్నారు కదా అంటే ఈ ఎన్నో కథ ఉందండి నేను కథ ఎప్పుడు చెప్పడానికి నేను ఇష్టం లేదు కానీ ఈ కథ చెప్పిన మాట ముగిస్తున్నానండి నాకు వాక్యం చెప్పడానికి ఎక్కువ ఇష్టం ఈ ఇండియా దేశంలో ఎన్నెన్ని దేశముల నుండి కొన్ని కప్పులకి విదేశములకు పంపిస్తున్నారు కప్పులు అదే విదేశములకు పంపించినప్పుడు ఏమంటే వేరే వేరే దేశం నుంచి వచ్చిన కప్పులకి ఒక టిన్నులు పెట్టి అదేం చేశారు మూత పెట్టారు మూత పెట్టారు కానీ ఇండియా నుంచి తీసుకొని వెళ్ళిన ఆ కప్పులకి ఒక ఒక పాత్రంలో పెట్టారు ఆయనకి దానికి ఏం లేదు మూత లేదు అప్పుడు అడిగారు ఏంటి ఇండియా నుంచి వచ్చిన కప్పులకి మూత లేదన్న కారణం ఏంటంటే అడిగినప్పుడు లేదండి ఒకడు పైకెత్తే ఒకడికి పైకి వెళ్ళిన వాడికి ఒక కప్ప పైకి వెళ్ళిపోను అనుకో ఇంకొక కప్ప ఏం చేస్తాను ఆడు కాలి పట్టుకొని కిందకి లాగుతాను అందుకని ఎవరు కూడా బయటికి వెళ్ళదట ఇదొక కథ కానీ చాలా అర్థం కలిగిందండి ఒక్కడు ఒక్కడికి ఏం చేయకూడదు పైకి వెళ్ళినా చూసినప్పుడు ఆడికి ఎలాగా వెళ్ళ కిందకి లాగిస్తుంది క్రైస్తవుడు అలాగ చేయకూడదు దేవుని బిడ్డలు పైకి వెళ్ళిన వాడికి చూసినప్పుడు మనం ఏం చేయాలి అలో వెళ్ళిపోనా 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 చెప్పాలి స్తోత్రం ఇక్కడ యేసుక్రీస్తు చెప్పారు నీ ఒక్కరు ఒక్కడికి ఏం చేస్తున్నారు అప్పగిస్తుంది ఒకరికి ఒకరికి ఏం చేసుకున్నారు ఇప్పుడు మీరు మన ఇప్పుడు మన సంఘ బిడ్డలకి మధ్యలో చూడండి వాస్తవంగా అందరూ ప్రార్థన అన్ని వాటిని చెప్పుతున్నాను మనసులో ఏముంది దేశం ఉందో కదా ఇది పట్టుకొనియా ప్రార్థన ఇది ఏదో రెండో రాకడ గురించి స్తోత్రం అమ్మా తల్లి అక్క చెల్లి ఇదన్నీ విడిచిపెట్టండి నైనా మన విక్రాంపురం భాష గారు చెప్పిన నైనా తల్లి ఇదన్నీ విడిచిపెట్టమ్మా ఇలాగంటి స్వభావం అన్ని విడిచిపెట్టి యేసయ్య రెండా రాకడ కొరకు మీరు సిద్ధపడండి యేసుక్రీస్తు చెప్పిన కొన్ని సూచనలలోనే చెప్పారు ఇంకా ఉంది వచ్చిన రేపు మాకే చెప్తాను శనివారం ఆ సూచనలు తెలుసుకొని దేవుడి బిడ్డలు ఏం చేయాలి తల ఎత్తుకో రాకడ కొరకు సిద్ధపడండి మనకు రోజు రోజు దేవుడు వాక్యం వినిన కారణం ఏంటంటే మన జీవితం సిద్ధపరచడానికి దేవుడు మీకు మంచి అవసరం ఇచ్చారు రెండా రాకడ గురించి ఈ కాలంలో రెండా రాకడ గురించి పాస్టర్లు ఎవరు కూడా వాక్య పరిచయం చేయడం నేను వినడం తక్కువ ఆంధ్రలో ఒరీసీలు కూడా తెలియదు
రాకడయ్యేటండి. రాకడలో జరిగిన విషయం ఏమండి? రాకడకి వెళ్ళడానున్నవాడు దేవుని బిడ్డలు సిద్ధపడాలని, ఎలాగ సిద్ధపడాలండి? అదే దా విషయం గురించి ఎవరు వాక్య పరిచర్ చేయలే. ఈ రాత్రి నేను చెప్పుతున్నారండి, దేవునికి స్తోత్రం. ఏసయ్య రెండా రాకడ గురించి అందరు సిద్ధపడుతున్నారు. ఒక్క వాక్యం మాత్రం చదివి ప్రార్థన చేయబోతున్న యెరెమియా గ్రంథంలోకి రండి. యెరెమియా గ్రంథము, యెరెమియా గ్రంథము 7వ అధ్యాయము కదా. యెరెమియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వాక్యం. హలో, అండి, 7 సున్నారి ఏట 7 సున్నారు ఆగాశ కెగురు సంగుబుడి కొంగేయినను కాలం ఎరుగును. అంటే నింద ఆగాశ పక్షులు తమ తమ కాలము ఎరుగును. అదొక్కొక్క పక్షి పేరండి. ఆగాశల పక్షులకి సమయం అదినే తమ తమ కాలం ఎరుగును. స్తోత్రం. నేను వినండి, ఆగాశల పక్షులు నా కాలము ఎరుగును. ఎరుగును యెషయా గ్రంథంలో 1:3 అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎత్తన ఏం తెరుగును, గాడిదకి బుద్ధి లేదు, ఏటి చెప్పడానికి ఎవరు లేదు, ఆయన దొడ్డి ఆయనకి బాగా తెలుసు. ఎద్దులు తన కాయము తన యజమాని ఎరుగును. అంటే జంతులకి తెలుసు, ఆకాశాల పక్షులకి తెలుసు. ఇన్ని సామెతల పుస్తకంలో ఒక మాట ఉంది, సీమలు తన కాలం ఎరుగును. నేనేమో చదివించి వినిపించడానికి తీసుకోనలేదు. సలోమన గ్రంథం అదే సామెతల పుస్తకం 6వ అధ్యాయం ఉంది ఏమండి, సీమలు తన కాలం ఎరుగును. సడే వినండి, సీమలు కాలం ఎరుగును, జంతులు సమయం కాలము ఎరుగును, ఆకాశ పక్షులు కాలం ఎరుగును, 2 కాలుని నడవిన మనిషిని మాత్రం కాలము ఏదో రాకడ గురించి తెలియదు. ఈ రాత్రి అదే న్యాయవిధి అంటే ఏసయ్య రాకడ గురించి అండి. స్తోత్రం. ఆ సమయం, ఆ క్రిటికల్ మూమెంట్ ఎప్పుడు వస్తానండి తెలియదండి. స్తోత్రం. అన్ని సూచన మనకు దేవుడిచ్చినప్పుడు అది ఎరుగుకొని మనం ఏం చేయాలి తెలుసుకొని ఏమండి మనం ఏం చెయ్యాలి, ఆ 10 కన్నీలు 5 కన్నీలు దీబట్టిలు వెలిగించి నిలబడినట్టుగా నీ కూడా ఆ దేవుని నీ వరడు కొరకు ఏం చెయ్యాలి, ఎదురు చూచి నిలబడు. స్తోత్రం. మంచి దాసుడుగా నడుము కట్టుకొని దీపం వెలిగించి ఏం చేయాలి, నిలబడి యజమానుని ఎప్పుడు వస్తుందో అప్పుడు వరకు. స్తోత్రం. దేవుడు బిడ్డలారా, చివరి మాట, శ్రమలు కష్టములు జీవితంలో ఉంది, అది చూడకుండా ఏసై కొరకు నీ ఎదురు చూచి నిలబడితే అన్ని విషయము ఏసయ్య నీ కోసం చెయ్యాలి. నీ సమస్యలు మారిపోతే ఏసై కోసం డిపెండ్ చేయండి, మనుషుని మీద కాదు ఏసైకి డిపెండ్ చేయండి, ఏసరి మీద ఆశ్రయించండి. కన్ను మూసుకోండి, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. సాయంత్రములు దేవుడు వాక్యములు బైబిల్ స్టడీలో
యేసయ్య సిలువ మరణం గురించి నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశారు. అందుకని వందనాలు. యేసయ్య సిలువ మరణం మునివే, ఆయన మరణించిన మునివే, తన రెండా రాకడ విషయం గురించి సూచన చెప్పి నీ సిలువలు మరణించారయ్యా. ఈ రాత్రి ఆ బాట విన్ని ఆకాశ పక్షులు సమయం తెలుసు, జంతువులు తన సమయం తెలుసు, సాయంత్రం అయినప్పుడు తన యజమాని దగ్గరికి వస్తున్నాడు. సీమలో కోతకాలం ఎప్పుడంటే ఆయన బాగా తెలుసు. కానీ దేవా, నీ చేతితో నిర్మించిన మనము నీ సమయము తెలియకుండా సోమరి వలన తిరుగుతున్నా. ఈ రాత్రి మనకు క్షమించిమయ్యా. మమ్మను మళ్ళీగా మళ్ళీ మళ్ళీ హెచ్చరింప మాట చెప్పి ఈరోజు మమ్మను బలపరిచిన స్తోత్రం. నాకు నా పాటు దేవుని వాక్యం విన్న దేవుని బిడ్డలకు అందరికి దేవుడు బిడ్డదని బలపరచండి. దేవుడు రెండాక రాకడ కొరకు సొందం సొందము నిజం సిద్ధంగా సిద్ధపరచడానికి దేవుడు సహాయం చేయండి. సిద్ధపరిచిన వాడు ఎత్తబడుతున్నాం. అందుకని కూడి వచ్చిన ప్రతి బిడ్డలకి దేవుడు ఆశ్రమించి దీవించండి. యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు